ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? బాగాలేదండి, వరస్ట్ గా ఉంది. మేము 5 రూపాయలు భోజనం లేదు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరు పనిచేయట్లేదు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు మొత్తం అంతా రెడ్డి కులస్తులు పెట్టుకున్నాడు. అసలు ఎవరో కూడా కాగితాలు స్పందన పెడితే కాగితాలు ఒకళ్ళు కూడా పనిచేయట్లేదు ఆఫీసర్లు. మేము 10 డిపార్ట్మెంట్లకు వెళ్ళాం, 10 డిపార్ట్మెంట్లు అలాగే ఉన్నాయి. అసలు పోలీస్ స్టేషన్లు పనిచేయట్లా, ఎంఆర్ఓలు పనిచేయట్లా, స్పందన కాగితాలు ఇస్తే పక్కన పాడేస్తున్నారు. తర్వాత ఈ మా భూమి కుంభకోణాలు ఎక్కువగా ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు మొత్తం వాళ్ళ కులస్తులు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఎవరు కూడా సూపర్వైజింగ్ చేయట్లా, ఎమ్మెల్యేలు బయటికి రావట్లా, వాళ్ళు ఎక్కడ వాళ్ళ వంటలు వాళ్ళ వరకు చేసుకున్నారు. వాళ్ళ పార్టీ అధినేతలకి ఉద్యోగాలు ఇస్తున్నాడు, మిగతా వాళ్ళకి ఇవ్వటం లేదు. ఉన్నాయి, ఎవరు పని చేయట్లా. గవర్నమెంట్ ఉద్యోగాలు అసలు తీసేయాలని మేము అనుకుంటే మేము చేయట్లా. మాకు డిప్లొమా ఇంజనీరింగ్ చేశాను, నేను బీఏ కూడా చేశా. కానీ ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు పనిచేయాలి కదా, ప్రజల కోసం, ప్రజాసేవకులు. వాళ్ళు పని చేయకుండా కాగితాలు పారేస్తున్నారు, స్పందన కాగితాలు. సీఎం ఆఫీస్ ఫోన్ నెంబర్ ఇచ్చారు 1902, వాళ్ళు అసలు పని చేయట్లా. ఫోన్ నెంబర్ ఇస్తే ఇప్పుడు ఆఫీసర్ల పైన మినిస్టీరియల్ స్టాప్ ఉండాలి, మినిస్టర్లు చూడాలి, మినిస్టర్లు కూడా చూస్తా. మినిస్టర్లు 1902 ఫోన్ చేస్తే మీరు కలెక్టర్కి వెళ్ళి చెప్పండి, ఎస్పీ గారికి చెప్పండి అంటున్నారు మళ్ళీ వాళ్ళు కూడా. మరి 1902 దేన్ని పెట్టినట్టు దండక కదా. ఈ జగన్ ప్రభుత్వం మాకు వద్దు, అవసరం లేదు. మళ్ళీ డిపార్ట్మెంట్ కూడా సరిగ్గా, ఏ డిపార్ట్మెంటు సరిగ్గా పనిచేయట్లేదు. మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైనా వస్తే ప్రభుత్వం మంచిదని మేము అనుకుంటున్నాం.